తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో 5000 మంది పేద రైతులకు ఉచితంగా బోర్లు వేస్తున్నట్లు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపారు. రాప్తాడులో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో దాదాపు 2000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేయించామన్నారు. ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ జలకళగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారని, ఈ కార్యక్రమం కింద నియోజకవర్గంలో ఇప్పటిదాకా 600 బోర్లు వేయించామన్నారు. రైతుల నుంచి విపరీతంగా డిమాండ్ పెరిగిందని, రాప్తాడు నియోజకవర్గంలో 10600 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం విధించిన లక్ష్యానికి మించిపోయిన నేపథ్యంలో తోపుదుర్తి కుటుంబం ఒక నిర్ణయం తీసుకుందన్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు, కనగానపల్లి, చెన్నై కొత్తపల్లి, రామగిరి మండలాలకు సంబంధించి ప్రతి మండలానికి 1000 బోర్లు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ 2 మండలాలకు 1000 బోర్లు వేయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దాదాపు 10 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. తొలి విడతగా 1 కోటి రూపాయల డబ్బును రాప్తాడు, కరంగానపల్లి, రామగిరి, చెన్నై కొత్తపల్లి మండలాల కన్వీనర్లకు అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాప్తాడు రైతుల కల నెరవేరేటువంటి ఒక కార్యక్రమమైనటువంటి ఉచిత బోర్ల కార్యక్రమాన్ని ప్రకటించబోతున్నాము. గతంలో తోపుదుర్తి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 2000 మంది రైతులకు ఉచిత బోర్లను వేయించడం జరిగింది. ఒక 10 సంవత్సరాల క్రితము మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ జలకళ అనేసి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఇప్పటికి దాదాపుగా రాప్తాడు నియోజకవర్గంలో 600 బోర్లను ముఖ్యమంత్రి గారు వేయించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవుతూ ఉండడంతో పెరిగినటువంటి డిమాండ్ నేపథ్యంలో, రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గంలో దాదాపుగా 10600 మంది రైతులు ఉచిత బోర్లకు అప్లై చేసుకోవడం జరిగింది. పరీక్షించి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 మంది, 2000 మంది, 3000 మంది రైతులు వైఎస్ఆర్ జలకళ అనేటువంటి ఈ కార్యక్రమంలో అర్జీలు ఇవ్వడం జరిగింది. ఏ రకంగా చూసినా కూడా ప్రభుత్వానికి ఒకే నియోజకవర్గంలో 10000 బోర్లు ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితి కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల బోర్లు వేయాలంటే ఒక నియోజకవర్గానికి 1200 నుంచి 1500 బోర్లు మించి ఇవ్వలేని పరిస్థితి ఉంది కాబట్టి, అందులోన ఎన్నికల లోపు 100000 మించి బోర్లను వేయడానికి అవకాశం లేదు కాబట్టి నియోజకవర్గానికి 500 బోర్లు మించి వేయలేని పరిస్థితి ఉందనేసి ప్రభుత్వ పెద్దలు తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరి పరిస్థితి, ప్లస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో తోపుదుర్తి ట్రస్ట్ ద్వారా 1000 మంది రైతులకు ఉచితంగా బోర్లు వేసినటువంటి చరిత్ర ఉంది. రైతులు కూడా ఆ నమ్మకంతోనే అనేక మంది మాకు బోర్లు కావాలని వచ్చారు కాబట్టి మా తోపుదుర్తి కుటుంబం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాప్తాడు నియోజకవర్గంలో మండలానికి 1000 మంది చొప్పున రామగిరి, చెన్నై కొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు మండలాలకు, అనంతపురం రూరల్, ఆత్మకూరు మండలాలకు కలిపి 1000, అంటే నియోజకవర్గంలో 5000 మంది రైతులకు ఉచిత బోర్లకు దాదాపుగా 10 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తామని ఈరోజు ప్రకటించడం జరుగుతోంది.